మీరు కొన్ని పట్టుకోండి ఇవన్నీ మీరు పట్టుకోలేదు అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కంగారు మండలం పందిమేట గ్రామంలో జయరామ్ అనే గిరిజనుడు పలు వ్యాధులతో బాధపడుతున్నారనే విషయం మన ట్రూత్ న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ కావడం వల్ల నేడు పెదబైలు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల నుంచి అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు గారు మరియు అక్కడ పనిచేసే సిబ్బంది అలాగే ముఖ్యంగా మండల సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మన కృష్ణారావు గారు వచ్చారు. వాళ్ళ సహాయార్థం మేరకు నేడు ఆ కుటుంబానికి టీచర్ సహాయంతో ఇక్కడ మీరు చూస్తున్నారు పండ్లు అలాగే నూనెని నెక్స్ట్ రెండు బియ్యం అని అన్ని విధాలు కూడా వాళ్ళందరూ కూడా సాయం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఉక్కంపేట మండలం మారుమూల ప్రాంతంలో ఇలా బాగాలేదని చెప్పాను అంత దూరం నుంచి వచ్చారు వాళ్ళు. అసలు అక్కడ ఎలా తెలిసింది ఏంటి నిజంగా దీనిపై ఇలా సాయం చేయడం అని చాలా మహోన్నతమైన కార్యక్రమం. ఇప్పుడు ఆయన మాటల్లోనే ఉందా సార్ ఇక్కడ ఇలా జరిగిందని మీకు ఎలా తెలిసింది? నమస్తే, నేను నా పేరు నాగేశ్వరరావు. నేను ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ తలవీలు భావిస్తున్న పనిచేస్తున్నాను. గతంలో ఉక్కంపేటలో 7.5 సంవత్సరాలు వర్క్ చేసి తలవీలు వెళ్ళడం జరిగింది. అయితే ఈ న్యూస్ మాకు ట్రూత్ న్యూస్ అలాగే పేపర్లో కూడా రావటం వల్ల మన నుంచి ఏమైనా మానవ దృక్పథంతో కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇంటిల్లిపాది సికిల్ సెల్తో ఉన్నప్పుడు ఇది వారసత్వం జన్యు లోపం వల్ల వచ్చేటువంటి డిసీజ్. ఇది ఈ డిసీజ్కి మాత్రలు లేదంటే ఫుడ్ కొంతమేరకు కంట్రోల్ చేయొచ్చామో కానీ దీర్ఘకాలికంగా కంట్రోల్ చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు చేతనైన ఏమైనా సాయం చేద్దామని మరి నేను అలాగే మా స్టాఫ్ బాలకృష్ణ అఖిల భారత ఉద్యోగుల సంఘం మండల్ ప్రెసిడెంట్ గారు స్టాఫ్ అంతా కూడా మాట్లాడుకుని గత వారమే రావాలి. వర్షాలకి కట్టది కొట్టడం వల్ల ప్రాబ్లం అయింది. బట్ ఇవాళ వీలు చూసుకొని వచ్చి మరి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం. ఈ కార్యక్రమం సుమారుగా డిసెంబర్ వరకు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ కాలంలో ఆహార పదార్థం దొరికే పరిస్థితి లేదు గిరిజన ప్రాంతంలో. నేను అటువంటి ప్రాంతంలో వచ్చాను కాబట్టి సో ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అవసరమైతే జనవరి వరకు కూడా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసి వాళ్ళకి చేతుడు ఉందామనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టాము. మరి ముఖ్యంగా ట్రూత్ న్యూస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఆ వివరాలు బయట పెట్టి అందరికి ప్రజానికానికి తెలిసేలా చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు సార్. అలాగే ఇప్పుడు మన సిపిఎం పార్టీ నుంచి గతంలో కూడా ఇక్కడ మనకి ఇక్కడ సాయం చేసినటువంటి కృష్ణారావు గారు ఉన్నారు. ఆయన కూడా ఆ రోజు అనుకోవడానికి ఆయన స్తోమకు తగ్గట్టు ఆయన ఇండివిజువల్గా తీసుకొని వచ్చి ఆయనకి ఇక్కడ సపోర్ట్ చేశారు. అలాగే ఆయన గతంలో కూడా అనేక మంది సంబంధిత అధికారులు కూడా తెలియజేశారు. నేడు కూడా ఆయన మొన్న మన ట్రూత్ న్యూస్ ఛానల్ వార్త వచ్చిన తర్వాత కూడా మీకు మేము ఎల్లవేళ సాయంగా వెనకతో వెనకంజి ఉంటామని చెప్పాను, మమ్మల్ని ముందుకు నడిపారు. ఇప్పుడు ఆయన మాటల్లో కూడా విందాం. మీకు మా ఛానల్లో గతంలో కూడా టెలికాస్ట్ అవగానే మీరు మాకు చాలా ఇచ్చేశారు, ఎందుకంటే అంటే స్పందించేశారు. అలాగే నేడు కూడా నేడు వీళ్ళందరూ రావడానికి కూడా ముఖ్య కారణం కూడా అంటే మీరే. అంటే ఏంటంటే మీరు నిజంగా అనుకూడదు కానీ ఒక వెన్నుమొక్కలాగా మాకు ఇదయ్యారు. మీరు ఎలా ఇదవుతున్నారు సార్ వీళ్ళు రావడం ఇంత దూరం వచ్చి వీళ్ళు సాయం? అల్లూరి సీతారామారావు జిల్లా ఉక్కంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ పందిమెట గ్రామం. ఈ పందిమెట గ్రామంలో సబడ జయరాజ్ కుటుంబం, వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు, తన భార్య ముందే చనిపోయింది, నాగరత్న కుమారి కదా ఒక అమ్మాయి, నాగరత్న ఒక అమ్మాయి పెద్దగారు ఆశ్రమ బాలకల పాఠశాలలో చదువుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి 8వ తరగతి కాలంలో చదువుతుంది. అక్కడే తనకు సికిల్ సెల్ ఎనిమియా వ్యాధితో బాధపడుతుంది. ఆ సందర్భంలో ప్రభుత్వం గుర్తించి ఆ అమ్మాయికి పెన్షన్ ఇప్పించింది. దాంతో కొద్దిపాటి ఆహారం కానీ పౌష్టికాహారం కానీ అందించేది, కొనుక్కొని తినేది. ఇంటి విషయానికి తీసుకొని వస్తే, ఏదైతే నాగరత్న కుమారి తండ్రి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తురాలు, తను ఏ రకంగా పనిచేసి పోషణ చేసేటటువంటి విధానంలో లేరు. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు చిన్నవాళ్ళు. అయితే ఈ అమ్మాయి పరిస్థితిని మేము గిరిజన సంఘంగా కానీ మేము మానవ హక్కుల విద్యా బోధనలో భాగంగా పాఠశాలకు వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని మా దృష్టికి వచ్చింది. అప్పుడే మేము స్పందించి ఆ అమ్మాయి దగ్గరికి పోవాలని చెప్పి నేను గత సంవత్సరం ఈ గ్రామాన్ని విచ్చేసి ఆ అమ్మాయిని చూసి ఆ తర్వాత కొద్దిపాటి మాకు తోచినటువంటి మా సొంత డబ్బులతో కొంత తినుబండారాలు ఇచ్చాం. ఆ సందర్భంలోనే మేము ప్రభుత్వానికి చెప్పాము. ప్రభుత్వానికి ఏం చెప్పామంటే పేపర్ ప్రకటన కానీ అదే ఏదైతే ఇప్పుడు ఈ ట్రూట్ న్యూస్ ఉన్నదో వీళ్ళ ద్వారా మేము ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తాం, ఈ అమ్మాయికి వస్తున్నటువంటి పెన్షన్ని పునరుద్ధరించాలి, తనతోటి ఎంతో కొంత పౌష్టికాహారం అందుతుందని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేశాం. మరి వాళ్ళు ఇప్పుడు దాకా స్పందించలేదని నాకు అనిపిస్తుంది. అలాగే స్థానిక సచివాలయ సిబ్బందికి విఆర్ఓ సెక్రటరీకి కూడా నేను ఈ విషయాన్ని తెలియజేశాను. మరి కాబట్టి వీళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి కాగితం పట్టాం. మరి ఇప్పుడు దాకా వాళ్ళు ఏ రకంగా స్పందించారన్నది నాకు ఇంకా తెలియలేదు. నేను ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ని ఈ విషయాన్ని కలవాలని కూడా మేము అనుకుంటున్నాం. అదే గ్రామంలో
గత రెండు నెలల ముందు ఉక్కంపేట విలేకరుల సంఘం ఏదైతే ఉందో వారు కూడా ఈ విషయాన్ని గమనించి స్పందించి సామాజిక స్ఫూర్తితో కొద్దిపాటి సరుకులు మన వాళ్ళకి ఈ కుటుంబానికి అందజేశారు. అది ఏదైతే ఉందో దాన్ని ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి మన ట్రూ న్యూస్ ఏదైతే ఉందో అది వాళ్ళు పబ్లిసిటీ చేసి ఆ పబ్లిసిటీ ద్వారా ఈ అమ్మాయికి ఎప్పటికప్పుడు రొటీన్గా తనకున్నటువంటి ఆరోగ్య సమస్యల్ని పబ్లిక్ తెలియజేయడం ప్రభుత్వానికి తెలియజేయడం ఇలాంటి నాగేశ్వరరావు మాస్టర్ లాంటి సామాజిక కార్యకర్తలకి సామాజిక వ్యక్తులకి కానీ ఈ విషయాన్ని అందులాగా మీడియా సహకరించడం చాలా ఆనందమైనటువంటి విషయం. వాళ్ళకి మీడియా వాళ్ళకి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాటిని చూసి ఏదైతే మీడియా ద్వారా వచ్చిందో వాటిని చూసి ఈరోజు మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు మొన్న గ్రహీత మన టి నాగేశ్వరరావు గారు ఈ విషయాన్ని స్పందించి ఈరోజు వాళ్ళు ఆ కుటుంబానికి కొద్దిపాటి ఆహార పదార్థాలు అందించి ఉన్నారు. అదే క్రమంలో నాగేశ్వరరావు మాస్టరుకి మరొకసారి మేము విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. ఆయన అంటున్నారు రేపు డిసెంబర్ మాసం వరకు ఈ కుటుంబానికి మాకు తగినటువంటి తినుబండారాలు అందించడానికి మేము ముందుకొచ్చామని చెప్పేసి కూడా ఆయన తెలియజేసి ఉన్నారు. మీకు మరి గిరిజన కుటుంబాలు కానీ తర్వాత సబడ మన జేఆర్ఎస్ కుటుంబం కానీ మీకు రుణపడి ఉంటారు సార్. మీలాంటి వాళ్ళు వల్లనే చాలా ఎంతో కొంత ఉపాయం పొందుతున్నారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్. నాగేశ్వర మాస్టరు మీరు ఈ కుటుంబానికి డిసెంబర్ మాసం వరకు అందించేటటువంటి సరుకులు వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని అలాగే ఈ కుటుంబానికి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ అమ్మాయికి వచ్చేటటువంటి పెన్షన్ డబ్బులు ఏదైతే అది ఉన్నదో పిఓ గారు స్పందించి అలాగే కలెక్టర్ గారు స్పందించి వారికి ఇప్పించాల్సిందిగా మేము కోరుతున్నాం. అదే క్రమంలో ఇదివరలో కూడా మేము చెప్పాం ఎవరైతే చికిత్సలు ఎనీమియాతోటి బాధపడుతున్నటువంటి బాలింతలు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా బాలలు కానీ ఉంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా వస్తుంది. ఆ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎంత కొంత అందిస్తే వారికి న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ దానం చేసిన వారు ఏంటంటే డిసెంబర్ వరకు కూడా ప్రతి నెల 20వ తారీఖు లోపల ఏంటంటే వాళ్ళకి అందరూ కూడా నిత్యావసర సరుకులు వీళ్ళకి అప్పజెప్తామని చెప్పని అంటున్నారు. అలాగే ముఖ్యంగా ఈ వార్త మా తోటి సహోదరులందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా ఈ వార్తని జనాల్లో కానీ డిపార్ట్మెంట్ వారికి అనేక మందికి తెలియజేయడం వల్లనే జరిగింది. నిజంగా ఈ ఛానల్కు స్పందించి అంత దూరం నుంచి రావడం అనేది నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయము. ఇప్పటికైనా అధికారులు ఏదో అంటే పలు సేవా సంఘాలని పలువురు చేస్తున్నారు కానీ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా వారు స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. అలాగే ఈ వార్త వచ్చిన తర్వాత అనేక మంది డిపార్ట్మెంట్ వారు అంటే స్థానిక డిపార్ట్మెంట్ ఉండే అంటే ఉక్కంపేట మండలమైనా కాదు చాలామంది కూడా బాబు మేము కూడా సాయం చేస్తామని చెప్పి నదవుతున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకోటి అంటే మన ఉక్కంపేట వర్తక సంఘం నుంచి కూడా ముఖ్యంగా ఉక్కంపేట యువత కూడా మేము తప్పకుండా సహాయం చేస్తాం వాళ్ళకి మేము కూడా వెన్నంటుండి మేము సహాయం చేస్తామని అని చెప్పని వాళ్ళు కూడా ఇదవుతున్నారు. వాళ్ళు కూడా ఈ వారంలో వీళ్ళకి సహాయం చేస్తారు. దయచేసి మీకు ఏమైనా అభిమానం ఉండి మీరు ఇవ్వగలుగుతుంటే పిల్లలకు న్యాయం చేయాలని మనం ఛానల్ ద్వారా కోరుతున్నాం.